హాయ్ అండి, ఈరోజు వీడియోలో చాలా ఈజీ ప్రాసెస్లో స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మైదాని కానీ ఎగ్స్ని కానీ ఏమాత్రం ఫ్లోర్స్ యూజ్ చేయకుండా బిస్కెట్స్తో ఈ కేక్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎగ్స్ విస్కింగ్ అలాగే ఫ్లోర్స్ మిక్సింగ్ ఇదంతా కొంచెం పని అవుతూ ఉంటుంది కదా, ఆ మాత్రం పని కూడా లేకుండా చాలా ఈజీగా మనం బిస్కెట్స్తో స్పాంజ్ కేక్ని మాయిస్ట్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. నేను ఈ కేక్ని పార్లేజీ బిస్కెట్స్ ఉంటాయి కదా వాటితో ప్రిపేర్ చేస్తున్నాను. 1 కేజీ ప్యాకింగ్ ఉంటుంది కదా, దాని నుండి 2 ప్యాకెట్స్ నేను తీసుకున్నాను. అంటే దీని క్వాంటిటీ వచ్చేసి నియర్లీ 200 వరకు ఉంటుంది. ఈ బిస్కెట్స్ని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్కి యాడ్ చేసుకోవాలి. ఓన్లీ పార్లేజీ అనే కాకుండా మన ఇంట్లో లెఫ్ట్ ఓవర్ బిస్కెట్స్ ఉంటూ ఉంటాయి కదా, అంటే పార్లేజీ కొన్ని, మ్యారీగోల్డ్ అలాగే ఏముంటే అవి అన్నీ మిక్స్ చేసి కూడా మనం కేక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. బిస్కెట్స్ అన్నీ 2 పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనికి 1/4 కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది మన స్వీట్నెస్ బట్టి కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ని ఫైన్ పౌడర్గా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకున్న బిస్కెట్ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కేక్ కొంచెం ఎక్స్ట్రా టేస్టీ కోసం ఈ బిస్కెట్ పౌడర్కి నేను ఇక్కడ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, కిస్మిస్, బాదం, చెర్రీస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నాను. ఇవే కాదు మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి ట్యూటీ ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు మన చాయిస్ని బట్టి. డ్రై ఫ్రూట్స్ ఏమీ యాడ్ చేయకుండా ప్లెయిన్గా చేసుకున్నప్పటికీ కేక్ అయితే మాత్రం బాగుంటుంది. ఒక స్పాచులతో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వలన డ్రై ఫ్రూట్స్ అడుక్కు వెళ్ళిపోకుండా కేక్ అంతా మంచిగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పాలని యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ పాలను యాడ్ చేస్తున్నాను. కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కేక్ బ్యాటర్ కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేయడానికి 1/2 కప్ కంటే కొద్దిగా పాలు అనేది అవసరమైంది. బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ పాలను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి, మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాటర్కి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత కూడా బ్యాటర్ అంతని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుని ఈ బ్యాటర్ని కేక్ బేకింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే 1 బౌల్కి ఆయిల్ని అప్లై చేసుకుని మైదాతో కోట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోవడం కోసం 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకుని పైన కూడా డ్రై ఫ్రూట్స్తో కొద్దిగా గార్నిష్ చేసుకుని దీన్ని ఇప్పుడు బేకింగ్ చేసుకోవాలి. బేకింగ్ కోసం నేను ఇక్కడ అడుగు మందంగా ఉండిన ఒక పాత్రలోకి ఇసుకను యాడ్ చేసుకుని స్టాండ్ పెట్టుకుని 10 మినిట్స్ ముందే ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్ని నెమ్మదిగా ఈ స్టాండ్ పైన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో 40-50 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ కానీ తక్కువ క్వాంటిటీ అయితే కనుక 30 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటూ బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ కేక్ని చెక్ చేస్తున్నాను. ఒక టూత్పిక్తో కేక్ మధ్యలో గుచ్చితే టూత్పిక్కి కేక్ బ్యాటర్ ఏమీ అతుక్కోకుండా వచ్చిందంటే కేక్ బేక్ అయిపోయినట్లే. ఇక్కడ క్లియర్ టూత్పిక్ ఉంది కదా, కేక్ అయితే బేక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కేక్ బౌల్ని పక్కకు తీసేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్తో సైడ్స్ని కొంచెం స్క్రాచ్ చేసుకుని దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకుని రివర్స్ చేసి ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. చోటు కేక్ అయితే మాత్రం చాలా స్పాంజీగా, మాయిస్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది. కట్ చేసి కూడా చూపిస్తాను. అంతే అండి, కేక్స్ చేయాలనుకుంటే రెగ్యులర్గా చేసుకునే మెథడ్లో కాకుండా ఇలా సింపుల్గా బిస్కెట్స్తో కూడా చేసుకుని తినేయచ్చు. కేక్ అయితే మాత్రం మంచి స్పాంజీగా, మాయిస్ట్గా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సింపుల్గా పార్లేజీ బిస్కెట్స్తో చేసిన ఈ కేక్ ప్రిపరేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.